హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను వచ్చేసి నెయ్యి కాంచినప్పుడు మనకి ఈ విధంగా గట్టిగా రావడానికి, మంచి రంగు సువాసన రావడానికి ఇందులోకి నేను అడవి నుంచి తెచ్చిన ఆకులను వేస్తానండి. మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు నెయ్యి కాంచేటప్పుడు ఈ అడవి నుంచి తెచ్చిన ఆకులను ఇందులోకి వేసేవారంట, మంచి సువాసన వస్తుందని చెప్పినారు. మేము కానీ ఆకులను తెచ్చుకున్నాము. నెయ్యి కాంచిన తర్వాత, కొద్దిసేపు కాంచిన తర్వాత ఆకులను వేసుకోవాలని చెప్పినారండి. ఇప్పుడు నేను నెయ్యి ఏ విధంగా కాంచుతారు, ఆకులు ఎప్పుడు వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. నెయ్యి కాంచడానికి మనకు మందంగా పెద్దగా ఉన్న గిన్నె తీసుకోవాలి. మన దగ్గర వెన్న ఎక్కువ ఉందంటే గిన్నె వచ్చేసి పెద్ద గిన్నె తీసుకోవాలి. నేను చిన్న తీసుకునేసరికి నాకు పొంగిపోయిందండి. అలా కాకుండా ఉండాలంటే మనం పెద్దగా ఉన్న గిన్నె తీసుకోవాలి, వెన్న ఎక్కువగా ఉన్నప్పుడు. నేను ఇప్పుడు వచ్చేసి వెన్న మొత్తాన్ని ఈ విధంగా గిన్నెలోకి పెట్టుకునేసాను. మొత్తం అంతా వెన్న పెట్టుకునేసిన తర్వాత స్టవ్ అంటించి మంటను వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. కొద్దిసేపు మొత్తం వెన్ననంతా బాగా ఈ విధంగా కరిగేంత వరకు కలుపుకున్నాను. తర్వాత వచ్చేసి నెయ్యి అయ్యేంత వరకు మనము మంటను వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా నెయ్యి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. నెయ్యిలోకి వేసి ఆకులను చూపిస్తానండి. ఇది వచ్చేసి తులసాకు అండి. ఇంటి దగ్గర ఉన్న తులసి కాదండి, పొలాల దగ్గర దొరుకుతుంది ఈ తులసాకు. తులసాకు, ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఇది వచ్చేసి నార్వాకు అండి. ఇది అడవిలో దొరికే ఆకులు అన్నమాట. ఈ ఆకు అయితే మేము కంపల్సరీ వేస్తాము. వేసినామంటే మంచి సువాసన అనేది వస్తుందని. తర్వాత వచ్చేసి తమలపాకు, తులసాకులు, ఇవన్నీ మొత్తం అంతా నీళ్ళలో కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా నెయ్యి కొద్దిగా కాగి మసులుతున్నప్పుడు ఇందులోకి ఈ ఆకులు అనేది వేస్తామండి. ఈ విధంగా వేసిన తర్వాత మంచి సువాసన అనేది వస్తుంది. నేను వచ్చేసి వెన్న ఎక్కువగా తీసి నెయ్యి చేశాను కాబట్టి పాత్ర వచ్చేసి చిన్నది పెట్టాను. కలపడం కొద్దిసేపు ఆపేసేసరికి అడగంటేసిందండి. మీరు ఎక్కువ వెన్న తీసినప్పుడు పాత్ర వచ్చేసి పెద్దది పెట్టుకోవాలండి, లేదంటే అడగంటేస్తుంది, పొంగిపోతుంది. చూడండి, నాకు ఈ విధంగా నెయ్యి కాంచేటప్పుడు కొద్దిసేపు కాంచిన తర్వాత పొంగి వచ్చేసింది, పైన అంతా వచ్చేసింది. కాకపోతే పొంగలేదు, దించేసాను ఆ వరకే. చూడండి, దించేసిన తర్వాత కూడా ఏ విధంగా నెయ్యి అనేది మసలుతా ఉందో. నెయ్యి కాగిపోయిన తర్వాత ఈ విధంగా అడుగుని వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ ఏర్పడుతుంది. అప్పుడు మనం నెయ్యిని దించుకునేయాలి. నెయ్యి వచ్చేసి చల్లారిన తర్వాత నేను ఒక క్యారియర్లోకి పోసి చూపిస్తానండి. నెయ్యి చల్లారిన తర్వాత నేను ఈ క్యారియర్లోకి పోస్తున్నానండి. ఇందులోకి ఇప్పుడు నేను నెయ్యిని అనేది పోసి చూపిస్తాను. ఈ విధంగా మొత్తం నెయ్యినంతా నేను వడపోసి ఈ క్యారియర్లోకి పోసాను. నెయ్యి మొత్తం అంతా పోసేసిన తర్వాత మరొక క్యారియర్లోకి ఈ మొత్తం అడుగునున్నదంతటిని కొని ఈ విధంగా క్లాత్ వేసుకొని ఆ క్లాత్లోకి మొత్తం అంతటిని తీసి ఆ క్లాత్లోకి వేసుకున్నానండి. ఈ విధంగా క్లాత్లోకి వేసుకున్న తర్వాత నేను దాన్ని మొత్తం అంతా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా మొత్తం నెయ్యి అంతా వచ్చేసిందో. ఈ విధంగా నెయ్యి కాంచేసిన తర్వాత మనం ఈ గిన్నెని కడగాల్సిన పని లేదండి. ఇందులో మనం వచ్చేసి పిండిని రెడీ చేసుకోవచ్చు, రాగి పిండిని. ఈ గిన్నెలోకి మనము నెయ్యి అనేది కొద్దిగా యాడ్ చేసుకుని రాగి పిండిని చేసుకోవచ్చు. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి, రాగిపిండి ఏ విధంగా చేసుకోవాలి గిన్నెలో అనేది. ఈ విధంగా నెయ్యి పిండిన తర్వాత ఈ నెయ్యిని కూడా నేను ఆ క్యారియర్లోకి పోసేసానండి. ఈ నెయ్యి వచ్చేసి చల్లారిన తర్వాత చూపిస్తాను. చూడండి, చల్లారిన తర్వాత కానీ నెయ్యి ఎంత కలర్గా ఉందో, గట్టిగా కానీ ఉంది. నాకు ఒక రోజంతా పట్టిందండి నెయ్యి గడ్డగట్టడానికి, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొంచెం టైం పట్టింది గడ్డగట్టడానికి. ఇది వచ్చేసి ముందు నెయ్యి అండి, 2 మంత్స్ అప్పుడు తీసిన నెయ్యి. ఇప్పుడు ఇది రీసెంట్గా తీసిన నెయ్యి అన్నమాట. చూడండి, చాలా పూస పూసగా చాలా కలర్ఫుల్గా ఉంది నెయ్యి అనేది. టేస్ట్ కానీ అంతే బాగుంటుంది. ఈ విధంగా కలర్గా పూస పూస లాంటి నెయ్యిని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.